క్రియేట్ పడగలే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో ఏదో సక్సెస్ కావాలంటే सर अब सर एक चूँ सर अंदर अंदर की चला चला लव यू लव यू सो मच चिन्नप्पुडु इक्कड आडुकुन्नानु इक्कडे तिरिगानु ई थियेटर्स मोत्तं ఒక షోకేస్తే ఒక షో చూసేవాడిని కాదు నేను 11 o'clock షోకి వస్తే గంగా గౌరి గాయత్రి గౌతమి వివేని రంగిణి కృష్ణ శాంతి సుధా ఇవన్నీ నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను తిరిగి తిరిగేసిన ఏరియాలు ఇక్కడ నా సినిమా రిలీజ్ అవుతున్నా నాకు అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా ఊర్లో నా సినిమా ఇంతమంది ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ అండ్ భాస్కర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు స్టోరీ పరంగా నిజంగా స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుంది మీ అందరికీ ఎస్పై నో ఎగ్జిట్ అంటే ఒక ట్రైన్ కోచ్ ఎస్పై అనే ఒక కోచ్లో ఎక్కడమే దెర్ ఈజ్ ఎంట్రీ బట్ నో ఎగ్జిట్ ఎందుకు ఎగ్జిట్ లేదు అనేది ఒక సినిమా దీని ఒక హారర్ థ్రిల్లర్గా మీ ముందుకు చూపించి చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాము అంటే అలిగారి పాత్ర కానివ్వండి సాయి కుమార్ గారు కానివ్వండి సునీల్ కానివ్వండి తారక రత్న ప్రిన్స్ రఘు ఇద్దరు హీరోయిన్స్ కొత్త వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ పాత్రలు మీకు చాలా కొత్త కనిపిస్తుంది ఎందుకంటే ఒక కోచ్లో సినిమా మొత్తం ఒక 75% షూట్ చేశాము ఇంతసేపు 75% నేను తీసుకెళ్ళి సినిమాని చూపించాలి అంటే చాలా క్యారెక్టర్స్ కావాలి నాకు సో అంతమంది క్యారెక్టర్స్ని యూజ్ చేసుకున్నాను అందరూ చాలా వాళ్ళ పాత్రలకి వాళ్ళు చాలా బాగా చేశారు అండ్ ఎస్పై నో ఎగ్జిట్ అనేది థ్రిల్లర్ హాలిడే కాదు అది మీకు ఒక మంచి పొలిటికల్ డ్రామా కూడా సినిమాలో కనిపిస్తుంది ఈ క్లైమాక్స్లో